నిరంజనవరంలోని రాఘవయ్య ఊళ్ళో వాళ్లకు అవసరానికి అధిక వడ్డీలకు అప్పులు ఇచ్చి బాగా కూడబెట్టాడు. అతడికి ఎప్పుడూ డబ్బు సంపాదనపైనే ధ్యాస. పెళ్లికి బెచ్చం పెట్టని పరమపిసినారి. భార్యాపిల్లలు అది తగదని ఎంత చెప్పినా అతడికి డబ్బు సంపాదనపై యావ తగ్గలేదు. ఒకనాటి రాత్రి రాఘవయ్య ఇంటికి ఇద్దరు వ్యక్తులు వచ్చి, ముఖ్యమైన పని మీద ఎగువ ఉన్న సీతానగరం వెళ్తున్నాం, ఇక్కడికి వచ్చేసరికి బాగా పొద్దుపోయింది, రాత్రికి ఇంత తిండి పెట్టి పడుకోవడానికి స్థలమిచ్చారంటే 4 వరహాలు ఇచ్చుకుంటాం అన్నారు. 4 వరహాలు అన్న మాట వినగానే రాఘవయ్యకు ఆశ కలిగింది. వాళ్లను లోపలికి పిలిచి కూర్చోమన్నాడు. భోజనాలయ్యాక వాళ్లను, అవును సీతానగరం ఎందుకు వెళ్తున్నారు, ఏమిటి పని అని అడిగాడు ఉత్సాహం కొద్దీ. ఆ ఇద్దరిలో కాస్త వయసు తక్కువగా ఉన్నవాడు, అయ్యా అది చాలా రహస్యం, మీకు చెప్పేది కాదులేండి అన్నాడు. రహస్యం అనగానే రాఘవయ్యకు మరింత కుతూహలం కలిగింది. అతడు 2-3 సార్లు రెట్టించి అడిగిన మీదట ఆ రెండో వాడు చెప్పడానికి ఇష్టం లేనట్టు తప్పనిసరి చెబుతున్నట్టుగా ముఖం పెట్టి, అయ్యా ఇది చాలా రహస్యం, దీన్ని మీరు మరెక్కడా చెప్పను అంటే చెబుతాను. ఈయన మా యజమాని, బతికి చెడ్డవాడు, అప్పుల వాళ్ళు ఇంటి మీద పడడంతో ఊళ్ళు పట్టుకు తిరుగుతున్నాడు. ఈయన పూర్వీకుల నుంచి వంశపారంపర్యంగా వచ్చిన బంగారు ఇటుకను తప్పనిసరి అమ్మవలసి రావడంతో దాన్ని కొనగల స్తోమత గల వ్యక్తి సీతానగరంలోని మణిగుప్తుడు ఒక్కడే అని భావించి వెళ్తున్నాం అన్నాడు గొంతు తగ్గించి. బంగారం ఇటుక పేరు వినగానే రాఘవయ్య ఉలిక్కిపడ్డాడు. దానిని చూపించమని ప్రాధేయపడ్డాడు. అతి బలవంతం మీద బాటసారులు రహస్యంగా దాచిన బంగారు ఇటుకను తీసి అతడికి చూపుతూ, ఎంత లేదన్నా ఇది 100,000 వరహాలు చేస్తుంది, మేము చాలా అవసరంలో ఉన్నాం కనుక 50,000 పర్వాలేదనుకుంటున్నాం అన్నారు. దానిని చూడగానే రాఘవయ్యకు మతిపోయినంత పనైంది, ఎలాగైనా సరే దాన్ని సొంతం చేసుకోవాలనుకున్నాడు. వెంటనే ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలా, సీతానగరం దాకా ఏం వెళ్తారులే గాని దాన్ని నేనే కొంటాను, ఏదో ఒక ధర చెప్పండి అన్నాడు. అయ్యా కడుపు నిండా అన్నం పెట్టారు, ఈ రాత్రికి ఆశ్రయమిచ్చారు, మీరైతే 25,000 వరహాలు ఇవ్వండి, అంతకు తక్కువైతే మాత్రం వద్దు అన్నాడు ఆ ఇద్దరిలో పెద్దవాడు. రాఘవయ్య లౌక్యంతో వాళ్లను మాటల్లో పెట్టి చివరికి 10,000 వరహాలకు బేరం కుదుర్చుకున్నాడు. తెల్లవారేసరికి వాళ్ల మనసు మారవచ్చునని అప్పటికప్పుడే 10,000 వరహాలు వాళ్లకు ఇచ్చి బంగారు ఇటుకను తీసుకుని లోపల గదిలోని ఇనుప పెట్టెలో భద్రంగా దాచి తృప్తిగా నిద్రకు ఉపక్రమించాడు. ఉదయం నిద్రలేచినటువంటి రాఘవయ్యకు బాటసారులు వసారాలో కనిపించలేదు. తాము వచ్చిన పని పూర్తి కావడంతో తెల్లవారుజామునే తిరిగి ప్రయాణమై ఉంటారు అనుకుని అతడు బంగారు ఇటుకను స్వర్ణకారుడి వద్దకు తీసుకువెళ్లి పరీక్షించమన్నాడు. స్వర్ణకారుడు దానిని పరీక్షించి చూసి పంచలోహం ముక్క మీద బంగారపు పూత పూశారు, ఇది అసలు బంగారం కాదు అని తేల్చి చెప్పాడు. రాఘవయ్యకు గుండె ఆగినంత పనైంది, తలపై పిడుగుపడ్డట్టు అక్కడే కూలబడ్డాడు. కొంతసేపటికి తేరుకొని అప్పటికప్పుడే బయలుదేరి రాజధాని నగరం చేరి రాజు యశోవర్ధనుణ్ణి దర్శించి జరిగిన మోసం వివరించి న్యాయం చేయమని మొరపెట్టుకున్నాడు. యశోవర్ధనుడు యువకుడు, సునిశితమైన ఆలోచన పటిమతో త్వరగా న్యాయ నిర్ణయం చేయగలడని పేరున్నది. ఆయన రాఘవయ్య చెప్పినది శ్రద్ధగా విన్నాడు. ఆ తరువాత ఇతన్ని కారాగారంలో వెయ్యండి అని భటులను ఆజ్ఞాపించాడు. రాఘవయ్య బిత్తరపోయి లబోదిబోమంటుంటే భటులు అతన్ని లాక్కుపోయి చెరసాలలో బంధించారు. రాజు నిర్ణయానికి సభాసదులు కూడా నివ్వెరపోయారు. మోసపోయాను, నాకు న్యాయం చేయండి అంటూ మొరపెట్టుకున్న వాణ్ణి కారాగారంలో బంధించడం ఎక్కడి న్యాయం అంటూ తమలో తాము గుసగుసలాడసాగారు. ఈ విషయం ఆనోట ఈనోట పడి రాజ్యమంతటా వ్యాపించింది. ఎక్కడ నలుగురు చేరినా దీని గురించే వింతగా మాట్లాడుకోసాగారు. ఇలా ఉండగా కొందరు ప్రముఖులు మంత్రిని కలుసుకొని, న్యాయం కోరిన వచ్చిన వాణ్ణే బంధించడం అన్యాయం కదా అని తమ నిరసనను తెలియజేశారు. మంత్రి చెప్పగా ఆ సంగతి విన్న రాజు చిరునవ్వు నవ్వి, వారం రోజుల్లో రాఘవయ్యను విచారించి తగిన న్యాయం చేస్తాను అన్నాడు.
రాఘవయ్యను విచారించే రోజున సభ ప్రముఖులతో కిక్కిరిసిపోయింది. రాజు నిర్ణయం వినడానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రాజు రాఘవయ్యను రప్పించి ఏం జరిగింది సభీకులకు వివరించమన్నాడు. రాఘవయ్య ఆనాటి రాత్రి జరిగినదంతా పోసగుచ్చినట్టు వివరించి, ధర్మప్రభువులు ఆ మోసగాళ్లను శిక్షించి నాకు తగిన న్యాయం చెయ్యాలి అంటూ రాజుకు చేతులెత్తి మొక్కాడు. ఆ తరువాత రాజు సభికులను ఉద్దేశించి, విన్నారు కదా, బాటసారులు రాఘవయ్యను మోసం చేశారు, అందులో సందేహం ఏమీ లేదు. అయితే ఇక్కడ మరో ముఖ్య విషయం మరిచిపోకూడదు. బాటసారుల వద్దనున్న 100,000 వరహాల బంగారాన్ని 10,000 వరహాలకే సొంతం చేసుకోవడానికి చూడటం రాఘవయ్య దురాశ. ఆ దురాశ అతడిలోని వివేకాన్ని మింగేసింది. అందువల్లే 100,000 వరహాల బంగారాన్ని 10,000కే ఎందుకు వదులుకుంటారన్న విషయం అతడికి స్ఫురించలేదు. ఇలాంటి మోసాలు అక్కడక్కడ జరుగుతున్నాయని తెలియవచ్చింది. అయినా వాటి నుంచి ప్రజలు గుణపాఠం నేర్చుకోవడం లేదు. ఇలాంటి మోసం ఒకసారి జరిగితే మోసం చేసిన వారిని కఠినంగా శిక్షించవచ్చు, కానీ మళ్ళీ మళ్ళీ జరిగాయి అంటే మోసపోయిన వారిదే బాధ్యత. నిజానికి మన భటులు మరునాడే బాటసారులుగా నటించిన ఆ మోసగాళ్లను పట్టుకొని వాళ్ల దగ్గరున్న 10,000 వరహాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఇప్పుడే రాఘవయ్యకు అప్పగిస్తున్నాను. మునుముందు ఇలాంటి మోసాలు పునరావృతం కారాదు. ఈ విషయం మీకందరికీ తెలియాలని, అది మీ మధ్య చర్చనీయాంశం కావాలని రాఘవయ్యను వారం రోజుల పాటు బంధించాను. అప్రమత్తులై మెలగండి అన్నాడు. యశోవర్ధనుడి యుక్తియుక్తమైన ప్రబోధాత్మకమైన న్యాయ నిర్ణయానికి సభికులు జేజేలు పలికారు.